మా అబ్బాయి, మా అమ్మాయి, మా హస్బెండ్ మా మనవరాలు, మా అమ్మానవరు. మేము ఇక్కడ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ నుంచి ట్రివాండ్రం వస్తున్నారు. మేము ఇటు నుంచి ట్రివాండ్రం వెళ్తున్నాం. బాంబేలో చాలా దూరం అన్నమాట నడవాలి. ఎప్పుడు కూడా మేము బ్యాటరీ కార్ కోసం చూస్తాం. కొంచెం సేపు వెయిట్ చేస్తే లగేజ్ దగ్గర మనకు బ్యాటరీ కార్ వస్తుంది, అది ఎక్కామన్నమాట. నా కోసమే పాపం మా పిల్లలు బ్యాటరీ కార్ కోసం ఆగారు. ఎక్కాము, వెళుతున్నాము. ఫ్లైట్ ఎక్కాక మళ్ళీ మీకు ఫ్లైట్ బోర్డింగ్ అయిపోయింది. వెనక సీట్లో మా అబ్బాయి, మా మనవడు, మా హస్బెండ్, ఈ ముందు సీట్లో మా మనవరాలు, మా కోడలు, నేను. అక్కడ వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు బయలుదేరారు. మా కూతురు వాళ్ళు అందరం అక్కడ కలుస్తాం. ట్రివెల్ కేరళ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వచ్చాం మేము. ఇక్కడ ప్రీపెయిడ్ కౌంటర్లో ప్రీపెయిడ్ కార్ తీసుకున్నాం, ట్యాక్సీ తీసుకొని హోటల్కి వెళ్తున్నాం. మేము టూరిజం, కేరళ టూరిజం హోటల్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. అది చాలా బాగుంటాయని చెప్పారు మా వాళ్ళు. ఇది కేరళ స్పెషల్. బ్యాగేజ్ దగ్గరికి వచ్చాం. మనకి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో వస్తే ఒక్కటే ఉపయోగం అండి, బ్యాగేజ్ మనం మోయక్కర్లేదు. కేటీడీసీ వాళ్ళదే, దాని పేరు గ్రాండ్ చైత్రం అనమాట ఆ హోటల్ పేరు. చాలా బాగుంది, ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళచ్చు మీరు కూడా. ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటంటే మాది మా 40th యానివర్సరీకి మా పిల్లలు ఈ సౌత్ ట్రిప్ అరేంజ్ చేశారనమాట. సో నేను చాలా మా పిల్లలు కూడా మీ అందరి తరఫున కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ హోటల్లోనే మా అమ్మాయి వాళ్ళు కూడా కలిశారనమాట. హైదరాబాద్ నుంచి వచ్చి అందరం కలిసి అక్కడే డిన్నర్ చేసాం. వాళ్ళదే ఉంది కదా, వాళ్ళ క్యాంటీన్స్ ఉంటాయి హోటల్స్, దాంట్లోనే చేసాము. ఇదిగో మా మనవడు, మా అమ్మాయి వాళ్ళ బాబు, మా అల్లుడు, మా కూతురు అందరు కూడా ఇక్కడ కలిశారనమాట. మాకు మా సిస్టర్ కూడా హైదరాబాద్ నుంచే వచ్చింది. మేమందరం ఇప్పుడు బాంబే నుంచి వెళ్ళాం అనమాట. హాయ్ సమో. మేము వెళ్ళటానికి ఒక 12-సీటర్ ట్రావెలర్స్ అనేది మాట్లాడుకున్నాం అనమాట. మేమంతా 12 మెంబర్స్ ఉన్నాము, మొత్తం పెట్టుకున్నాము. ఇక్కడ ఏంటంటే కేరళ కదా, అందుకని మా కోడలు కూతురు వైట్ శారీస్ కొనుక్కున్నారు, కేరళ స్టైల్వి. అన్ని గుళ్ళల్లో కూడా మగపిల్లలు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పంచలు ఉత్తరేయం వేసుకోవాలి, షర్ట్ కూడా ఉండకూడదు అనమాట. సో మన మనవడు 6 ఏళ్ల మనవడు కూడా కొనుక్కున్నాడు, అందరు అదే వేసుకున్నారు. ఇప్పుడు తిరువనంతపురం గుడికి వెళ్తున్నాం అనమాట అందరం. ఇక్కడ గుడి దగ్గర అందరం మనకి కెమెరాలలో చేరనమాట. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అది, అందులో మేము బయటకు వచ్చి తీయించుకున్నాం అనమాట. కూతురు అల్లుడు వాళ్ళు ఒకటి, కొడుకు కోడలు వాళ్ళు ఒకటి, మేము ఒకటి, మా సిస్టరు నేను ఒకటి, మా కోడలు వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట. చెన్నై నుంచి ఆయన కూడా వచ్చారు. మేము అందరం కలిసి తీయించుకున్నాం ఫోటోలు. తిరువనంతపురం గుడి నుంచి అనంత పద్మనాభ స్వామి నుంచి లంచ్ చేసుకొని ఆఫ్టర్నూన్కి కోవలం బీచ్కి వెళ్ళాం అనమాట. చాలా బాగున్నాయి అక్కడ వాటర్. అది కోవలం బీచ్లో చాలా ఫేమస్ బీచ్ అది. అక్కడికి వెళ్ళాం. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలు వాళ్ళ కోసమే వెళ్ళాం. అన్నీ గుళ్ళు అంటే వాళ్ళకి బోరు కదా చిన్నపిల్లలకి. సో వాళ్ళ కోసం 2-3 బీచ్లు కూడా మేము ప్రోగ్రాంలో వేసుకున్నాం అనమాట. అందులో ఫస్ట్ కోవలం బీచ్. చాలా బాగుంది అది, వర్త్ సీన్ అనమాట. ఆ ప్లేస్ అనేది చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఉన్నారు, మా అల్లుడు, మా కూతురు, కొడుకు, కోడలు, పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తే నాకు ఇంకా ఆహ్లాదం అనిపించింది. వాళ్ళ ఆనందానికి అంతు లేదు, అంత ఆనందపడ్డారు వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ.